హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ రోజు వీడియో మన ఛానల్లో 600th వీడియో కింద మనం చెప్పుకోవచ్చు. సో చాలా స్పెషల్ అయిన వీడియో అని చెప్పొచ్చు. ఇందుకు గాను నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి లైన్ క్లియరెన్స్ టాపిక్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, అట్ ద సేమ్ టైం ఫార్మా ఇండస్ట్రీ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో, వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో కేవలం ఫ్రెషర్స్ ను దృష్టిలో ఉంచుకునే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ మనం చెప్పుకున్నట్లయితే లైన్ క్లియరెన్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏదైనా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఆ బ్యాచ్ కు సరిపడా ఎక్విప్మెంట్స్ అన్నింటినీ చెక్ చేసుకుని, ఆ ఎక్విప్మెంట్ నెక్స్ట్ జరిగిపోయే ఆపరేషన్ కు రెడీగా ఉందా లేదా అని చెక్ చేసుకుని, ఈ లైన్ క్లియరెన్స్ అన్ని పక్కగా ఉంటేనే బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు లైన్ క్లియరెన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేదే కాకుండా, అసలు లైన్ క్లియరెన్స్ మనం ఎందుకు తీసుకోవాలి, మరి ముఖ్యంగా లైన్ క్లియరెన్స్ ఇవ్వడానికి చెక్ చేయాల్సినటువంటి చెక్ లిస్ట్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము లైన్ క్లియరెన్స్ గురించి చర్చించుకున్నట్లయితే, అసలు ఈ లైన్ క్లియరెన్స్ అనేది ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ మనం యూజ్ చేయడానికి ముందు అసలు అది రెడీగా ఉందా లేదా చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి అంటే కేవలం ఈ లైన్ క్లియరెన్స్ ఉపయోగించే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియాక్టర్ ని మనం యూజ్ చేయాలి అంటే ఛార్జింగ్ కి ఒక రియాక్టర్ ని యూజ్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందో దానికి మినిమం 1 అవర్ ముందు లైన్ క్లియరెన్స్ తీసుకోవాలి. అంటే ఒక క్లీన్ లైన్ విషయంలో కానీ ఆ ఎక్విప్మెంట్ యొక్క అన్ని రకాలైనటువంటి టెస్ట్లని గమనించి అది పర్ఫెక్ట్ గా ఉంటేనే దాన్ని ఆపరేషన్ లో యూజ్ చేయాలి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లైన్ క్లియరెన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఈ లైన్ క్లియరెన్స్ వల్ల అసలు లాభాలు ఏంటి అన్న విషయం గమనించినట్లయితే, అసలు ఆ ఎక్విప్మెంట్ యొక్క ప్రీవియస్ బ్యాచెస్ యొక్క ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసి, లాస్ట్ బ్యాచెస్ యొక్క ట్రేసెస్ ఏమీ లేవు అనుకుంటేనే ఈ లైన్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లైన్ క్లియరెన్స్ వల్ల ఆ ఎక్విప్మెంట్ క్లీన్ గా ఉందా లేదంటే ప్రీవియస్ బ్యాచెస్ కి సంబంధించినటువంటి ట్రేసెస్ ఇంకా ఉన్నాయే అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ లైన్ క్లియరెన్స్ ద్వారానే మనము క్రాస్ కంటామినేషన్ ని అరికట్టవచ్చు చెప్పొచ్చు. సో ఈ విధంగా ఒక ఎక్విప్మెంట్ సంబంధించి క్లీన్ లైన్స్, దాని తాలూకు ఎలక్ట్రికల్ అండ్ మెయింటెనెన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాతనే బ్యాచ్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ లైన్ క్లియరెన్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే అసలు ఈ లైన్ క్లియరెన్స్ ఏ డిపార్ట్మెంట్ల మధ్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక ఎక్విప్మెంట్ ఉంది, దానికి మనం లైన్ క్లియరెన్స్ తీసుకోవాలి అన్న విషయం గమనించినట్లయితే, ఆ ఎక్విప్మెంట్ సంబంధించి ఫస్ట్ మనము క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం ఆ ఎక్విప్మెంట్ ను క్లీన్ చేసి వాటి శాంపిల్ ను, అంటే క్లీనింగ్ శాంపిల్స్ లైక్ రిన్స్ శాంపిల్ కావచ్చు లేదంటే స్వాప్ శాంపిల్ కావచ్చు, ఈ శాంపిల్స్ ని క్యూసీ కి పంపించి ఆ క్లీన్ లైన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అంటే ప్రీవియస్ బ్యాచెస్ సంబంధించిన ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి. ఆ రిపోర్ట్ చూసి అన్ని పాజిటివ్ గా ఉన్న తర్వాత దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అంటే ఎక్విప్మెంట్ యూసర్స్ దగ్గర నుంచి క్లీనింగ్ రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా డాక్యుమెంట్ మెయింటైన్ చేసి ఆ తర్వాత దానికి ఒక స్టేటస్ ను ఫిక్స్ చేయాలి, అంటే క్లీన్ అని. అలా క్లీన్ చేసిన తర్వాత మనము ఈ లైన్ క్లియరెన్స్ ఫార్మాట్ ని రైజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అసలు ఈ లైన్ క్లియరెన్స్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అని గమనించినట్లయితే, ముందు ఎక్విప్మెంట్ యొక్క నేమ్, దాని తాలూకు కోడ్, అంటే ఎక్విప్మెంట్ కోడ్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ ఫార్మాట్ లో. ఆ తర్వాత ఆల్రెడీ అదంతా ప్రింటెడ్ గా ఉంటుంది, మనం జస్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎక్విప్మెంట్ నేమ్, ఎక్విప్మెంట్ కోడ్ నెంబర్, నెక్స్ట్ బ్యాచెస్ నెంబర్, అంటే ప్రజెంట్ ఏ బ్యాచెస్ నడుస్తా ఉంది దానికి సంబంధించిన బ్యాచ్, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ బ్యాచ్ నెంబర్ కూడా మనం అందులో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రోడక్ట్ నేమ్, అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే చేస్తుంటామో దాని యొక్క నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ప్రోడక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేటస్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మనము క్లీన్ అనే ఒక లేబుల్ పెట్టాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి లేబుల్ కి రికార్డ్ లో ఉన్నటువంటి లేబుల్ కి టైమింగ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా గమనించాలి. ఆ తర్వాత టైమింగ్ ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా అన్ని కూడా ఆన్లైన్ లో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్ 9:00 క్లీనింగ్ ఫినిష్ అయింది అన్న వెంటనే షార్ప్ గా మనం రికార్డ్స్ లో కూడా 9 ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ ఆన్లైన్ లో ఉండాలి. క్లీనింగ్ ఏ కాకుండా క్యూసీ రిపోర్ట్స్, ఆ తర్వాత లైన్ క్లియరెన్స్ కి మనము రైస్ చేసినప్పటి టైం కూడా మనం పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్ఫార్మ్డ్ బై నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్ నేమ్ పర్ఫార్మ్డ్ బై అని రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే తనే ఆ క్లీన్ లైన్స్ అన్ని చూసుకున్నాడు కాబట్టి పర్ఫార్మ్డ్ బై ఆపరేటర్ నేమ్ ఉంటుంది, దాని కింద సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెక్డ్ బై సూపర్వైజర్ నేమ్, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి సూపర్వైజర్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ గా అప్రూవ్డ్ బై అనేది ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో
క్యూఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి అప్రూవ్డ్ బై సైన్ ఉండాల్సి అనమాట. అప్పుడే మనకు ఈ ఫార్మాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నట్టు అర్థం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ ఫార్మాట్ ని ఫిల్ చేసి దాన్ని మనం క్యూఏ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఫార్మాట్ ని తీసుకొచ్చి అసలు ఏ ఎక్విప్మెంట్ కి అయితే లైన్ క్లియరెన్స్ రైజ్ చేసామో ఆ ఎక్విప్మెంట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు దాని మీద సైన్ చేసి అప్రూవ్ చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళు ఏ చెక్ లిస్ట్ చూస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్ క్లియరెన్స్ కు వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు ఎలాంటి చెక్ లిస్ట్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి పూర్తిగా క్యూఏ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వాళ్ళు రాగానే ఏ ఎక్విప్మెంట్ అయితే మనము లైన్ క్లియరెన్స్ రైజ్ చేసింటామో దాన్నే కాకుండా చుట్టూ సరౌండింగ్స్ కూడా వాళ్ళు గమనిస్తారనమాట. సో సరౌండింగ్స్, ఆ ఏరియా, అట్ ద సేమ్ టైం కారిడార్స్ కూడా పక్కాగా క్లీన్ గా ఉంటేనే వాళ్ళు లైన్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం జాగ్రత్త వహించాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నట్లయితే. నెక్స్ట్ ఆ ఎక్విప్మెంట్ యొక్క దరిదాపుల్లో, అంటే ప్రీవియస్ మెటీరియల్ కానీ, ప్రీవియస్ బ్యాచ్ యొక్క ట్రేసెస్ కానీ, అట్ ద సేమ్ టైం అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి అవేవి అక్కడ లేకుండా మనం చూసుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఎంఆర్ లో మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ టెంపరేచర్ మరియు హ్యూమిడిటీ ఉన్నాయా లేదా అని చెక్ చేసే బాధ్యత కూడా క్యూఏ డిపార్ట్మెంట్ ఇది అని చెప్పచ్చు. అదెలా అంటే మెయింటైన్ చేసే బాధ్యత ప్రొడక్షన్ కి అయితే అవి సక్రమంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసే బాధ్యత మాత్రం క్యూఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ చెక్ లిస్ట్ లో ఈ పాయింట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత గవర్నింగ్ పర్సనల్స్ కింద మనం చెప్పొచ్చు. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ అయితేనేమి, సూపర్వైజర్ అయితేనేమి, అందరూ వారి వారి డిపార్ట్మెంట్లకు తగ్గ గౌన్, ఫర్ ఎగ్జాంపుల్ అప్రాన్స్ అయితేనేమి, గౌన్ అయితేనేమి, కోట్ అయితేనేమి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా వాళ్ళు వేసుకున్నారా లేదా అని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లేబుల్ చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ లేబుల్, ఇది క్లీన్ అనే లేబుల్ ఫిక్స్ చేశారా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎక్విప్మెంట్ దగ్గర ఉన్న క్లీన్ లేబుల్ లో ఉన్నటువంటి నేమ్స్, అట్ ద సేమ్ టైం లైన్ క్లియరెన్స్ లో ఉన్నటువంటి నేమ్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యా లేదా కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ క్యాలిబ్రేషన్ కూడా చెక్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వెయింగ్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉందా లేదా, అది క్యాలిబ్రేషన్ లో ఉందా లేదా అని కూడా మనం చెక్ చేయాలి ఉంటుంది లైన్ క్లియరెన్స్ ఇవ్వడానికి ముందుగానే. ఆ తర్వాత అవైలబిలిటీ ఆఫ్ బిఎంఆర్, అంటే నెక్స్ట్ బ్యాచెస్ కి సంబంధించి పర్టికులర్ బిఎంఆర్ ఉందా లేదా కూడా మనం చెక్ చేయాలి. అంటే బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందుగానే వాళ్ళకు బిఎంఆర్స్ అన్ని ఇస్తారు కాబట్టి అవి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా అని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యూసి అనాలిసిస్ రిపోర్ట్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ కోసం అని ప్రొడక్షన్ వాళ్ళు శాంపిల్స్ పంపిస్తారు కదా, ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ కూడా క్యూసీ కి పంపించినటువంటి శాంపిల్స్ తాలూకు రిపోర్ట్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అవి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయా లేదంటే ప్రీవియస్ బ్యాచెస్ కి సంబంధించిన ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ క్యూఏ డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, అంటే దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్విప్మెంట్ క్లీన్ చేశారు కాబట్టి ఈ క్లీనింగ్ రికార్డు ఉందా లేదా, ఎక్విప్మెంట్ క్లీనింగ్ రికార్డు మెన్షన్ చేశారా లేదా అని కూడా చెక్ చేయాలి. ఇవన్నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, దీనికి తోడు డిస్పెన్సింగ్ స్లిప్స్ దీనికి అటాచ్ చేశారా లేదా అని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి చెక్ లిస్ట్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ ఎక్విప్మెంట్ కి సంబంధించిన లైన్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైన చెక్ లిస్ట్ పాయింట్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాతనే ఈ లైన్ క్లియరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకెళ్లగానే డైరెక్ట్ వాళ్ళు క్యూఏ డిపార్ట్మెంట్ నుంచి అక్కడే సైన్ చేసి ఇవ్వకూడదు. ఇది జిఎంపి రూల్ కాదు కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా పక్కగా మెయింటైన్ చేస్తూ ఈ లైన్ క్లియరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా బ్యాచ్ కు ముందే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్యాచ్ టైంలో, చార్జింగ్ టైంలో, లేదంటే ఈ అడిషన్ టైంలో ఇవన్నీ చూసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి 30 మినిట్స్ ముందుగానో లేదంటే 1 అవర్ ముందుగానో ఇవన్నీ కూడా మనము అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ఒక్క ఎక్విప్మెంట్ కే కాకుండా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, ఫిల్లింగ్ ఏరియా, అట్ ద సేమ్ టైం ప్యాకేజింగ్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటికీ ఈ విధంగానే లైన్ క్లియరెన్స్ మనం పొందాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి లైన్ క్లియరెన్స్ కూడా మనము ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఈ లైన్ క్లియరెన్స్ కూడా మనము బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత బిఎంఆర్ కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనము సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద బిఎంఆర్ కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ యొక్క లైన్ క్లియరెన్స్ కూడా మనము అటాచ్ చేయాల్సి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కి సంబంధించి. సో దీన్ని బట్టి ఆ ఒక్క ఎక్విప్మెంట్ క్లీన్ లైన్స్ చూసుకోవడం కాకుండా ఏరియా మొత్తం, అట్ ద సేమ్ టైం కారిడార్ మొత్తం కూడా క్లీన్ లైన్స్ లో ఉండేట్టు చూసుకునే బాధ్యత కూడా ఈ ప్రొడక్షన్ సూపర్వైజర్ మీదే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్లీన్ లైన్స్ ను ఫిజికల్ గా చెక్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా ఆన్లైన్ లో ఉన్నట్టు చూసుకోవాలి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది లైన్ క్లియరెన్స్ యొక్క పూర్తి స్థాయి డీటెయిల్స్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ లైన్ క్లియరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది
ఒక లైక్ మాత్రమే. అదే విధంగా ఈ లైక్ కోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వాటిని నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.